యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల కేంద్రంలోని వీరవెల్లి గ్రామంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎంపీపీ నరాల నిర్మల గ్రామ సర్పంచ్ తంగళ్ళపల్లి కల్పన శ్రీనివాసచారి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంధత్వరహిత తెలంగాణ కోసం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని గ్రామంలో ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెల్పీడీసీ బీరు మల్లయ్య, ఎంపీడీసీ కంచి లలిత, మాజీ సర్పంచ్ తంగళ్ళపల్లి శ్రీనివాసచారి, రైతు బంధు సమితి మండల అధ్యక్షులు కంచి మల్లయ్య, ఉప సర్పంచ్ కర్మిలమ్మ, గ్రామ ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు.